డెంటల్ ట్రీట్మెంట్స్లో కానీ హెయిర్ ట్రీట్మెంట్స్లో కానీ సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, పందిమీద పళ్ళు ఉన్నాయనుకోండి, మనం ఏజ్ వాళ్ళైనా కూడా బోన్ సపోర్ట్ చేస్తే క్లిప్పులు పెట్టుకుని సాల్వ్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా బ్యూటిఫుల్ స్మైల్ని తెచ్చుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేకుండా. అలాగే ఇప్పుడు క్లిప్పుల్లో కూడా మెటల్ కాకుండా సిరామిక్ ఉంటాయి, సెల్ఫ్ లైగేటింగ్ ఉంటాయి, ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఉంటాయి. క్లిప్పులకు భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అతికించే క్లిప్పులు అక్కర్లేదు. జస్ట్ తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే పెట్టుకోవడం, అలైనర్ అంటారు, ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు, 100% రిజల్ట్తో చేసుకోవచ్చు. దీనిలో ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి, మీరు ప్రతి నెల చెకప్కి రావక్కర్లేదు, మీరు ఒకసారి మెజర్మెంట్స్ ఇచ్చి మీ ట్రేస్ తీసుకుని వెళ్ళిపోతే యుఎస్ లాంటి ఇతర కంట్రీస్కి వెళ్ళినా మీరు 100% మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అలాగే అది రిమూవబుల్ కాబట్టి అన్నం తినడానికి, మాట్లాడడానికి, మీ డైలీ రొటీన్కి, మీరు 35 ఇయర్స్ ఉన్నా 40 ఇయర్స్ ఉన్నా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. ఇది 100% రిజల్ట్ ఓరియంటెడ్ అండి, ద మోస్ట్ స్టాండర్డ్స్తో చేసే ట్రీట్మెంట్. అంత టైం కూడా మా దగ్గరికి లేదు అంటే స్మైల్ డిజైనింగ్, మీ పళ్ళు రంగు మారిపోయినా, సందులున్నా, మధ్య వయసులో మీ వయసు మీ పళ్ళ వరుస పాడైనా, 50లు ఉన్నాయి, అంతా బాగున్నాం, పళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకుని అందంగా అవ్వచ్చు. తర్వాత ఇన్ఫెక్షన్కి సంబంధించి నేను ఇందాక చెప్పినట్టు బ్లీడింగ్ గమ్స్ కానీ, నోట్లోంచి దుర్వాసన కానీ కేవలం ఒక్కరోజు చేసే సింపుల్ గమ్ ట్రీట్మెంట్స్తో పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు. అన్నం తినలేకపోతున్నాం, ఏమి తినడానికి వీలు అవ్వట్లేదు, ఆరోగ్యం పాడైపోతూ ఉంది, నలుగురిలో కలవలేకపోతూ ఉన్నాం, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అండి, బ్రిడ్జ్ విధానంలో పెట్టుకోవచ్చు, అలాగే ఇంప్లాంట్స్ పెట్టుకొని 1-2 రోజుల్లోనే మీకు ఫిక్స్డ్ పళ్ళు వచ్చేస్తాయి. ఫిక్స్డ్ పళ్ళు, ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ అనేవి మీ పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి, మాట్లాడడానికి ఉపయోగపడతాయి. పెట్టుడు పళ్ళు ఎప్పుడూ కూడా గుర్తుపట్టలేరు, అంత న్యాచురల్గా మేము పెట్టగలము, చేస్తున్నాము. హెయిర్ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి కూడా ఇప్పుడు జుట్టు రాలిపోతూ ఉంది, జుట్టు ఒత్తుగా కావాలి, అసలు అది సాధ్యమేనా? చాలా వరకు అన్నీ ట్రై చేసి ఉంటారు, 100% సాధ్యం. దానికి న్యాచురల్ వేలో చేసే చిన్నపాటి ట్రీట్మెంట్స్, సప్లిమెంట్స్తో అది సాధ్యపడుతూ ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం 1 డేలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫినిష్ చేసి బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. వెనకాదులుండి జుట్టును ముందుకు షిఫ్ట్ చేస్తామంతే. హెయిర్ లైన్ పికప్ చేయొచ్చు, ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా జుట్టు హెయిర్ లైన్ అనేది కిందికి చక్కగా ఉంటే యంగ్గా కనపడతారు, అందంగా కనపడతారు. అది మళ్ళీ మీరు రీడిజైన్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా న్యాచురల్. ఇవేమి పెట్టుడు కాదు నేను చెప్పేది, అసలు ఈ అవకాశాలే లేవు, అసలు మాకు జుట్టే లేదు. హెయిర్ ప్యాచెస్ అండ్ హెయిర్ సిస్టమ్స్, వాటిని ఎప్పుడు కూడా మీరు పాతకాలం విగ్గులతో కంపేర్ చెయ్యొద్దు, అలా లేవు. ఇప్పుడు చక్కగా అవి కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉండే న్యాచురల్గా కనిపించే హెయిర్ సిస్టమ్స్, హెయిర్ ప్యాచెస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా మీ ఫీజుని 1 సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. సో 130 బ్రాంచెస్ ఉన్నాయి, యాజ్ ఐ సెడ్, బెంగళూరులో 26 ఉన్నాయి, హైదరాబాద్లో 56 ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో టౌన్లో బ్రాంచెస్ ఉన్నాయి, చెన్నైలో 4 బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000, అది అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది.